తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని గాంధీ పార్క్ వద్ద కేఎస్ఆర్ దాతృత్వంలో బస్ షెల్టర్ నిర్మాణానికి రోటరీ క్లబ్ నిర్వాహకులు భూమి పూజ చేశారు. ప్రజా సౌకర్యాల కోసం కట్టా సుధాకర్ రెడ్డి బస్ షెల్టర్ నిర్మించడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో రాజకీయాలు చూడకూడదని కట్టా సుధాకర్ రెడ్డి అన్నారు. రోటరీ క్లబ్ ద్వారా ప్రజలకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని కేఎస్ఆర్ తెలిపారు. నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది తొందరగా పూర్తి చేసుకుని మన శాసనసభ్యురాలు డాక్టర్ నెల్లూరు ఇందిశ్రీ గారి ద్వారా దీన్ని ప్రారంభోత్సవం చేసుకునేదానికి ఆయన అవకాశం కల్పించాలని మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రయాణికుల వసతి గృహానికి కృషి చేసిన పెద్దలు రామచంద్ర రెడ్డి గారు డాక్టర్ గోపినాథ్ గారు అయితే అందరూ కూడా సభ్యులందరికీ కూడా పేరు పేరు వద్ద ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఇది యాక్చువల్గా మా ప్రాంతం నుంచి అంటే సుబ్రహ్మణ్యం గారికి మా ప్రాంతం అనకూడదు ఆయన అందరికి చెందినటువంటి వ్యక్తి కానీ మమ్మల్ని ఏటవతలో వాటిలో నుంచి ఈ నాయుడుపేట టౌన్కి ఈ ఇండస్ట్రీస్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పోలీస్ 10 రెట్లు సిఎస్ఆర్ గ్రాంట్తో ఈ నాయుడుపేటలో అభివృద్ధి గావించడానికి దోహదపడతారు. ఆయనకు కూడా నేను చేదోడు బాధుడు కంటా. రాజకీయాలు వేరు, స్నేహితాలు వేరు. రాజకీయాల కోసం స్నేహిత్వం బంధుత్వాలు ఇవన్నీ వదులుకోవడం అనేది ఆ రోజుల్లో అనాగరికమైన ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు నా వల్ల ఏ ఉపయోగమైనా సరే ఏ తోడ్పాటు కావాలన్నా నిలవలసిన గారి గురించి తప్పకుండా నేను ఆయన ఎందుకంటే ఉంటానని దానికి కొంతమంది ఏదేదో అర్థాలు తీస్తారు. ఆయన ఆయన కలిసిపోయినారు, ఆయన ఇది అయిపోయినారు, అది అయిపోయినారు. ఇప్పుడు కాదు, మేము ఇది అయిపోయింది 50 ఏళ్ళ కిందట అయిపోయినాం. రాజకీయాల్లో ఎవరు బంధాల వాళ్ళు ఉంటారు, కలిసినా తప్పు లేదు. అభివృద్ధి విషయం ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు దాన్ని తోడ్పాటుల్లో దాన్ని రాజకీయాలు ముడిపెట్టకుండా దానివల్ల రోటరీ వాళ్ళు పాపం మూడు అడిగినప్పుడు కూడా నాకేం అభ్యంతరం లేదండి, నేను చేస్తాను సైతు సీట్లు ఇవి మీరు ఏర్పాటు చేసుకుంటే నేను చేస్తాను చెప్పడం పాపం వాళ్ళు ప్రయత్నం చేయడం తోలుతా. అది కొన్ని అనివార్య కారణాలు అందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆగిపోవడం తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు రోటరీ తప్పు అని సంస్కారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకొని దీన్ని పరిశీలిస్తున్నాం. ఒక అందంగా ఈ ప్రయాణికుల వల్ల ఒక మోడల్ మా కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మాకు కూడా ఒక ఎవరు ఏ కన్స్ట్రక్షన్ చేశారనే విధంగా దీన్ని చక్కగా మేము నిర్మిస్తామని మన సుబ్రహ్మణ్యం గారికి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తాను. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమ ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.